రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించాయి విపక్షాలు. పార్లమెంట్ ఎన్ఎక్స్ భవన్లో శరద్ పవార్ నేతృత్వంలో 18 పార్టీల నేతలు సమావేశమయ్యారు. యశ్వంత్ సిన్హాను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విపక్షాల నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటించారు. ప్రస్తుతం టీఎంసీలో కొనసాగుతున్న యశ్వంత్ సిన్హా ఆ పార్టీకి రిజైన్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే అభ్యర్థిని నిలుపుతున్నామన్నారు జైరాం రమేష్. అన్ని ఆలోచించి తర్వాతే యశ్వంత్ సిన్హా పేరును ఫైనల్ చేశామని చెప్పారు నేతలు. We have decided to field a common candidate who can truly serve as the custodian of the constitution and stop the Modi government from doing further damage to Indian democracy, that we have unanimously chosen Sri Yashwant Sinha, common candidate of the opposition parties. Sab pehluon pe vichar karke unka Yashwant Sinha ji ka naam aage aaya. Vipakshala ummadi abhyarthi ki TRS madad istundannaru NCP chief Sharad Pawar. తాను స్వయంగా కేసీఆర్ తో మాట్లాడానని ఆయన చెప్పారు. విపక్షాలకు చెందిన అందరి సీఎంలతో స్వయంగా మాట్లాడానన్నారు పవార్. అందరూ మద్దతిస్తామని చెప్పారన్నారు. Mr. Tejaswi from Bihar, Sanjay Raut from Shiv Sena, Dr. Abdullah from Jammu Kashmir. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు జాతీయ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. నవంబర్ 1990 నుంచి జూన్ 91 వరకు చంద్రశేఖర్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. వాజ్పేయి గవర్నమెంట్ లో ఆర్థిక విదేశాంగ శాఖల మంత్రిగా పనిచేశారు. 1988 నుంచి రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు. 1998, 1999, 2009లో హజారీబాగ్ ఎంపీగా ఎన్నికయ్యారు. జనతా పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు యశ్వంత్ సిన్హా. ఆ తర్వాత కొన్ని రోజులు జనతాదళ్లో పనిచేశారు. తిరిగి బీజేపీలో చేరిన యశ్వంత్ సిన్హా 1996లో పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా సేవలందించారు. 2018లో బీజేపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీఎంసీలో చేరారు. మోడీ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. యశ్వంత్ సిన్హా 1960లో ఐఏఎస్ ఉద్యోగం సాధించారు. 24 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో సేవలందించారు. ఫ్రాంక్ఫర్ట్ లో 7 ఏళ్ల పాటు కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. 1971 నుంచి 73 వరకు ఇండియన్ ఎంబసీలో ఫస్ట్ కమర్షియల్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. భూ ఉపరితల రవాణా శాఖలో జాయింట్ సెక్రటరీగా భారత ప్రభుత్వం తరపున పనిచేశారు యశ్వంత్ సిన్హా.